హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచిలో నా ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి లైవ్లో కూడా రావాలని లేదండి. నాకు నిజంగా మనసంతా కూడా ఇవాళ చాలా బాధగా ఉంది. ఎంతో విచారకరమైనటువంటి రోజు ఈరోజు. గాన గంధర్వులు ఎస్పి బాలు గారు మనల్ని అందరినీ కూడా విడిచిపెట్టి స్వర్గస్థులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాను కోట్ల ప్రజలు ఆయనకి అభిమానులుగా ఉన్నారండి. ఆడ మగ, పేద ధనిక, పిల్లలు పెద్దలు వృద్ధులు, ఇటువంటి ఏ భేదాలు లేకుండా, భాషా భేదం లేకుండా అందరూ కూడా ఆయనకి అభిమానులేనండి. లలిత కళా రాధనలో వెలిగే దివ్యను నేను అంటూ ఆ మాటను నిజం చేశారు. గానం ఒక కళ అయినప్పుడు ఆ కళామ్మ తల్లికి ఆయన ముద్దుబిడ్డ. సుస్వరాలను అవపాసన పడుతున్న చిరు గాయకులు అందరికీ కూడా ఆయన గాడ్ ఫాదర్ అన్నమాట, ఆదర్శప్రాయులు, కళామ్మ తల్లికి ముద్దుబిడ్డ, సరస్వతీ పుత్రులు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా కారణజన్ములే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అని మీతో అంటున్నాను, కానీ నాకు అలా అనడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎస్పి బాలు గారు అనే పిలవాలని ఉంది. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటుంటే ఎవరో పరాయి వ్యక్తిని పిలిచినట్టుగా ఉంటుంది. బాలు గారు, మన బాలు గారు అంటుంటే మన ఏదో మా ఫాదర్ని పిలుస్తున్నట్టుగా, మన ఆత్మీయుల్ని పిలుస్తున్నట్టుగా, మన కుటుంబ సభ్యుల అన్నట్టుగా అనిపిస్తుంది కదా. మన బాలు అని పిలుచుకుంటే ఎంత బాగుంది. మన బాలు గారు ప్రసిద్ధ గాయకులుగా, అలాగే సినీ రంగంలో ఒక నటుడిగా, అలాగే మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. మన బాలు గారు పాడినటువంటి పాటల్లో ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమయీ నాటకం విధిలీలా అంటూ మనకి జీవిత పరమార్థాన్ని ఒక్క పాటలో చెప్పేశారు. అలాగే డబ్బింగ్ విషయంలో అన్నమయ్య సినిమాలో సుమన్ గారికి, వెంకటేశ్వర స్వామి గెటప్లో ఉన్నటువంటి సుమన్ గారికి మన బాలు గారు డబ్బింగ్ చెప్పారు కదా. లాస్ట్లో అసలు క్లైమాక్స్లో అన్నమాట, అసలు ఆ మాటలు వెంకటేశ్వర స్వామిగా గెటప్లో ఉన్నటువంటి సుమన్ గారు మాట్లాడే మాటలకి మన బాలుగారు ఇచ్చినటువంటి డబ్బింగ్ మాటలు వింటుంటే నిజంగా ఒక వెంకటేశ్వర స్వామి వచ్చి మనుషులతో మాట్లాడితే ఇలాగే ఉంటుందేమో స్వరం అనిపించేంత కమ్మగా ఉన్నాయండి మాటలు అనేవి, ఎంత చక్కగా అనిపిస్తాయో. సినిమాలో నటన విషయానికి వచ్చినట్లయితే ఆయన మిథునం సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ అనేది నిజంగా మనల్ని ఆకట్టుకుంటుందండి. ఒక పసిపిల్లాళ్ళలాగా, ఒక వయసు వచ్చినటువంటి వృద్ధుడు ఒక పసిపిల్లాళ్ళలాగా అల్లరి చేస్తుంటే ఎలా ఉంటుందో, మనకి చూడటానికి ఎంత ఆకతాయిలాగా చేస్తుంటాడో, చాలా బాగుంటుందండి యాక్టింగ్ అనేది. అలాగే పవిత్ర బంధంలో ఒక ఫాదర్లాగా యాక్ట్ చేశారు, అక్కడ కూడా చాలా చక్కగా చాలా బాగా చేశారండి యాక్టింగ్ అనేది. అలాగే దేవుళ్ళు సినిమాలో వినాయకుడు మారు వేషంలో ఒక మనిషి రూపంలో వస్తే ఇలాగా ఎస్పి బాలుగారిలాగా ఉంటాడేమో అనిపించాడనమాట. ఆ యాక్టింగ్ అంత బాగుంటుందండి. ఆయన స్వరం నుంచి జాలువారినటువంటి పాటలు ఎన్నని చెప్పమంటారు, వందల వేల ఎన్నో పాటలు అండి, ఎన్నెన్నో పాటలు. భక్తి గీతాలు ఉన్నాయి, రక్తి గీతాలు ఉన్నాయి, విరక్తి గీతాలు కూడా ఉన్నాయండి. ఎంతో మధురమైన గీతాలు ఆయన ఆలపించారు. ఆయనకి దేవుడు స్వరం అనే వరం ఇచ్చాడు అనేసి అంటూ ఉంటారు అందరూ కూడా. అదొక్క వరమే కాదండి, ఆయనకి ఇంకో వరం కూడా ఇచ్చాడు దేవుడు. అదేంటంటే ఆ స్వరము మనకి వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ స్వరం వెనుక ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు ఏంటి అనేది కూడా మనకి వివరించి చెప్పేంత పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అర్థమయ్యేలాగా చక్కగా తేట తెలుగులో వివరిస్తూ ఆ పాటను రచించింది వీళ్ళు. అలాగే ఆ పాటకి వీళ్ళు స్వరపరిచారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అన్నీ కూడా మనకి చక్కగా అర్థమైపోతాయండి ఆయన చెప్పారంటే. అంత చక్కగా చదువుతారు, మరి అంత సవివరణ అనేది ఇవ్వటం కూడా అంత సామాన్యమైన విషయమైతే కాదండి. అది అందరికీ చేత కానే కాదండి, అది ఎవరో కొందరికే, ఇలాంటి కారణజన్ములకే సాధ్యమండి. అందుకే నేను మరో వరంగా ఈ వరం దేవుడిచ్చాడనేసి అంటున్నాను. పాడుత తీయగా ద్వారా, అలాగే స్వరాభిషేకం ప్రోగ్రాం ద్వారా కూడా మనకి సవివరణ అనేది ఇస్తూ ఉంటారు బాలు గారు. అది ఆ ప్రత్యేకత ఆయనకే చెందిందండి.
ఆయన భౌతికంగా మనకిక లేరు అనే బాధ ఉన్నప్పటికీ నా మనసులో ఒక చిరుదీపంలాగా చిరు ఆనందం అయితే ఉందండి. అదేంటంటే ఆయన గాన రూపంలో ఎప్పుడూ కూడా మనందరి ఇంట్లో పాటల రూపంలో చిరంజీవిగానే ఉంటారు. అనేక దేవాలయాలలో అనేక రకాల భక్తి పాటలు పాడి ఆయన జన్మను ధన్యం చేసుకున్నారు, మన జన్మలు కూడా ధన్యం చేస్తున్నారు అన్నమాట ఆయన గానంతో. మనం అనేక ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు కూడా బాలు గారి ప్రోగ్రామ్స్ ఆయన మాట్లాడే విధానం చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుందండి ఆయన స్వభావం ఏంటి అనేది. ఎంత చక్కగా మాట్లాడతారండి, అందరితో కూడా చక్కగా స్నేహశీలుగా ఉంటారు, పెద్దల్ని ఎలా గౌరవించాలో చక్కగా గౌరవంగా చూస్తారు, ఎవరిని కించిపరిచే విధంగా అస్సలు ఎక్కడా కూడా మనకు కనపడరండి బాలు గారు. ఆయన పెద్దరికం అలాంటిది, ఆయన పెద్ద మనసున్న మనిషి అండి. పాడుతా తీగా ప్రోగ్రాంలో చాలా చిన్న చిన్న గాయకులు వస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళని కూడా ఆయన ఎంత ముద్దు చేస్తూ ఎంత ముచ్చటగా ముద్దుగా చెప్తారన్నమాట. చిన్న చిన్న లోపాలు ఉంటూ ఉంటాయి కదా మరి చిరు గాయకులకి, అటువంటి వాళ్లకు కూడా ఆయన చాలా చక్కగా నొప్పించకుండా ఒప్పించే విధానంతో చాలా చక్కగా ఆయన తప్పులను చక్కగా చూపిస్తారండి, చెబుతారు, వాళ్ళు నేర్చుకునేలాగా ప్రోత్సహిస్తారు. బాలుగారు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. బాలుగారు అంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా అన్నమాట. మన నాలాంటి వాళ్ళకి తండ్రి లాంటి వారు, గాడ్ ఫాదర్ అన్నమాట గాయకులందరికీ కూడా, ఒక మాస్టర్ అన్నమాట. అలాగే పెద్దలకైతే చక్కగా మంచి స్నేహశీలి అన్నాను కదా, ఒక మంచి ఫ్రెండ్ అండి ఆయన అందరికీ కూడా. ఎన్ని ప్రోగ్రామ్స్లో చూసినా, ఏ ప్రోగ్రాంలో చూసినా కూడా ఆయన ముఖారవిందం ఎప్పుడు కూడా చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంటుందే తప్ప ఏనాడు చిరు కోపం కూడా ఆయన ముఖంలో ఏనాడు కనపడదండి, ఎక్కడ అసలు మనకి మచ్చుక్కైనా కనపడదు. మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము ఈ భూమి మీదకి, అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకుపోము. కానీ మరి ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా అభిమానాన్ని సంపాదించుకొని ఇంతమంది గుండెల్లో తిష్ట వేసుకొని ఉన్నారంటే ఇంకేం కావాలండి జీవితానికి. మనం భౌతికంగా జనాల్లో తిరుగుతూ ఉంటే అందరూ మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మరి భౌతికంగా దూరం అయ్యాక కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగో ఈ బాలు గారిలాగా కోటాను కోట్ల అభిమానుల్ని సంపాదించుకోవాలి వాళ్ళ కళలతోటి. మరి అది ఆయన చేశారు, ఆయన జన్మ ధన్యమైపోయిందిగా. మరి పుణ్యజీవి కాబట్టే ధన్యజీవి అయ్యాడు, అందుకే నిజంగా బాలు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఆయన సుస్వరాన్ని అనేక పాటల రూపంలో రోజూ వింటూ మన గుండెల్లో ఆయన్ని చిరంజీవిగా చేసుకుందాం. మనందరి అభిమాన గంధర్వ గాయకులు బాలు గారికి జోహార్లు అర్పిస్తూ ఆయన ఆత్మ సాధించాలని కోరుకుంటూ నా అభిరుచులు 9 ఛానల్.